ఇప్పుడున్న పద్మనాయక కళ్యాణ మండపాలను తొలగించి వాటి స్థానంలో ఏసీ ఫంక్షన్ హాల్లను నిర్మించాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు పద్మనాయక వెలమ సంఘం మాజీ అధ్యక్షులు రేగులపాటి పాపారావు. ఇప్పుడున్న కళ్యాణ మండపాలను తొలగించి ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మించాలని గత నెల 26వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలామంది గౌరవ సభ్యులు ఇట్టి తీర్మానాన్ని వ్యతిరేకించినప్పటికీ కార్యవర్గం మాత్రం అత్యధిక మెజార్టీతో కూల్చడానికి నిర్ణయించమనడంలో వాస్తవం లేదన్నారు. ఇప్పటికైనా ప్రస్తుత కార్యవర్గం ఇప్పుడున్న కళ్యాణ మండపాలను కూల్చివేత ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అంటే ఇదంతా వాళ్ళు ఎకనామికల్ రెవెన్యూ చేసేటువంటి హాల్ను మీరు ఇవాళ ఏసీ హాల్స్ పెడతా బిల్లు భరించే పరిస్థితులు ఎవరు లేరు. కాబట్టి మీరు అక్కడ ఎరుగుళ్ళలో నిర్మాణం చేయడం ఉత్తమం అని చెప్పి నేను మనమోహన్ రావు గారు అధ్యక్షతను కూడా మాట్లాడిన మాట్లాడితే వారు చిన్న ఒకటి బహాన చెప్పినారు. బహాన అంటే ఏదో కారణం అక్కడ పొగొస్తుందట, స్పష్టమైన వాటిగా పొగొస్తుంది అంటే దానికి అనేక ఉదాహరణలు కూడా వారు చెప్పినారు. హైదరాబాద్లో కూకటిపల్లిలో ఇళ్ళ మధ్యలోనే ఉంది, అలవాళ్ళ కూడా ఇంటి మధ్యలో ఇళ్ళ మధ్యలో ఉంది. మీరు ఇంకా మీకు పంజగుట్లో కూడా అక్కడ అనేక ఇండ్లు కానీ కార్యక్రమాలు చేసే హాల్స్ కానీ ఉన్నాయి. కాబట్టి ఈ ఇటువంటి పోగొస్తున్న సందర్భం ఏదైతే మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. అసలు ఏసీఆర్ నిర్మాణం చేసినాక చుట్టూ గోడలు మొత్తం కంప్లీట్ క్లోజ్ దాన్ని పొగొచ్చే సమస్య కూడా ఉంటుంది. ఇక్కడ మనము చాలామంది సభ్యులు కరీంనగర్లో సభ్యులు కానీ వేరే కరీంనగర్లో నివసిస్తున్న వాళ్ళు అందరూ 12th డేలు 10th డేలు బర్త్డేలు చాలా రీజనబుల్ రేట్ 10,000 15,000కి అందరు జరుపుకుంటున్నారు. అండ్ ఈ సంస్థ చాలా సర్వీస్ చేస్తుంది సొసైటీకి ఇన్ జనరల్ పబ్లిక్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. కాబట్టి ఒకటే అపీల్ ఏంటంటే ఎందరో మంది డొనేషన్ ఇచ్చి నిర్మించిన కళ్యాణ మండపములు కానీ హాస్టల్ కానీ బీద వాళ్లకు సేవ చేయాలని నిర్మిస్తున్నాం. పెద్దవాళ్ళకి ఎన్నో ఫంక్షన్స్ హాల్స్ ఉన్నాయి, ఏసీ హాల్స్ ఫంక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు దాతలు ఎవరైనా ఉన్నారు పైసలు ఇస్తే మనకి ఇరుకుళ్ళ 9 ఎకరాలు 24 గుంటలు ఉంది, 2 ఎకరాల 24 గుంటలు మనకు రోడ్డుకు పోయింది హైవేకి. దక్షిణ భూమి ఉంది, మనం ఓల్డ్ ఏజ్ నడుపుకుంటున్నాం, మనకు 6 ఎకర్స్ యాంపుల్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంత పెద్ద వాళ్ళు కట్టినా పార్కింగ్ ఉండదు. మన ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100% వేసుకుంటే మనకు ఒక 10% బిగ్ షాట్స్ ఉన్నారు, కానీ 90% బిలో మిడిల్ క్లాస్ ఉన్నారు, చిన్న పూరు ఇప్పటికీ చదువుకొని అటువంటి స్తోమత లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం స్వచ్ఛంద సంస్థలు అంటేనే దాన్ని ఏదైతే పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మన పద్మనాయక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇది ఉన్నోళ్ళ కోసం కాదు, ఉన్నోడు ఎక్కడైనా చేసుకుంటాడన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే పాలక వర్గం కూలగొట్టాలనే నిర్ణయం తీసుకున్నారో అది తీవ్రమైన తప్పు.